ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఈ రోజు అక్టోబర్ 21వ తారీఖు 2023వ సంవత్సరం శనివారం ఈ రోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాల గురించి ఒకసారి ధ్యానించుకుందాం మొదటి పట్టణం రోమీలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయం పదమూడు అలాగే పదహారు నుండి పద్దెనిమిది వరకు వచ్చినాల్లో మరి అబ్రహాము వాగ్దానాన్ని గురించి దేవుని వాగ్దానం విశ్వాసం ద్వారా మాత్రమే పొందడానికి వీలవుతుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పారు ఇక్కడ దేవుడు అబ్రహాముకి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు ఆది కాండం పదిహేనో అధ్యాయంలో ఏడవ వచనం అలాగే పద్దెనిమిదవ వచనంలో ఇది ఎందుచేతనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక దేవుణ్ణి నమ్మాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు చాలా కాలం క్రితమే ఈ వాగ్దానం చేశారు దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పటికీ ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే ద్వారా మోషేకి అబ్రహాము మోషే ద్వారా ఇచ్చారు ధర్మశాస్త్రాన్ని అయితే దానికంటే ముందే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఆ వాగ్దానాన్ని బట్టి ఆయనకి మరి ఆ వాగ్దానాన్ని దేవుడు నమ్మి దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు కనుక ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు ఆయనకి మరి విశ్వాసులకే తండ్రిగా ప్రకటించారు కదా ఆయనకి ఇచ్చిన దీవెనన్నిటినీ వాగ్దానాలన్నిటిని కూడా ఆ విశ్వాసాన్ని బట్టి నెరవేర్చారు అని చూతున్నారు ఇది ఎందు చేతనంటే అబ్రహాం దేవుని నమ్మాడు దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే ఆయన నమ్మాడు అంతేగాక లోకవంత అబ్రహాము ద్వారా ధన్య ధన్యత పొందుకుంటుంది అని కూడా వాగ్దానం చేశారు ఆదికాండం కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలలో ప్రభువు చెప్తున్నారు నేను నువ్వు అబ్రహాంత చెబుతున్నాను నేను దేశాన్ని నీ చుట్టపక్కలని ఆ పుట్టినింటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను నిన్ను ఆశీర్వదిస్తాను జనుడు ఆశీర్వచం ఆశీర్వచనము పలుకునప్పుడు వల్ల కూడా వాడుకునేటంతగా నీ పేరు దేశ దేశముల వ్యాపింపజేయుతును నిన్ను దీవించి వారిని దీవిస్తాను నిన్ను శపించు వారిని శప్పించును నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును అని చెప్పి వాగ్దానం చేశాడు ఈ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు కదా ధర్మశాస్త్రానికి విధేయుట వలన కలిగిన నీతి చేతి ఈ వాగ్దానం చేయబడినది అంటే ధర్మశాస్త్రం రాలేదు కానీ దానిలో ఇవ్వబడిన నీతి ద్వారా ఈ వాగ్దానం చేయబడింది అయితే ఈ వాగ్దానం విశ్వాసము మీద ఆధారపడి ఉంది అబ్రహాం సంతతి వాళ్ళందరికీ విముక్తి వాగ్దానానికి దానితో కలిసి ఉండే వారసత్వానికి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడంతో ఏ సంబంధం కూడా లేదు కాబట్టి కేవలం నమ్మకం మాత్రమే దానికి అవసరం కాబట్టి అది అన్ని జనాల వారికి లభించగలదు యూదులని ఇతర జనాలని ఏమీ తేడా లేదు దేవుడు విముక్తికి మార్గంగా నమ్మకాన్ని ఎందుకు నియమించాడో ఆ కారణం ఈ వచనంలో కనిపిస్తుంది మనకి విముక్తిని రక్షణను తన కృప వల్ల ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించాడు కానీ చేసిన పనికి జీతంగా కాదు అని చెప్పి ఇక్కడ అదే చెప్తున్నారు నమ్మిన వాళ్ళందరికీ అబ్రహాం ఆధ్యాత్మికంగా తండ్రి ఈ వచ్చిన మరి చివరి భాగంలో పదకొండు చివరి భాగంలో అబ్రహాము నమ్మకం ఎలాంటిదో చూపించడం ఆరంభిస్తున్నాడు పౌలు అతడు నమ్మకం పెట్టినది సర్వశక్తి సర్వజ్ఞానం ఉన్న సృష్టికర్త మీదే ఆ దేవుడు ఏదైనా చేయగలడు తానేమి చేయబోతున్నాడు ముందుగానే చెప్పగలడు కూడా అని చెప్పి ఇంకా చెప్తున్నాడు చనిపోయిన వారికి ఆయన జీవం కూడా ఇస్తారు అని చెప్పి హెబ్రి పత్రికలో చెప్పబడినట్లుగా పదకొండు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అలాగే ముప్పై వచనంలో మనం చూస్తాం ఇక్కడ అబ్రహాము సంతతి వాళ్ళందరికీ కూడా దేవునిచ్చే వసగబడిన వాగ్దానం మరి అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు దేని ద్వారా మరి అబ్రహాములాగే ధర్మశాస్త్రానికి విధేయులు అవ్వటమే కాకుండా విశ్వాసం ఉంచాలి విశ్వసించే వాళ్ళకి అది వర్తిస్తుంది కాబట్టి పదిహేడవచనం అంటున్నారు ఎన్నో జాతులకు నేను తండ్రిని చేశాను అని రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి కదా అబ్రహాము ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు ఆయన మృతులను పునర్జీవితులను చేయను ఆయన శాసనమే శూన్యం నుండి సృష్టిని కలిగించును ఏమీ లేని దాని నుండి సృష్టిని చేశారు ఆయన అందుకే పద్దెనిమిదో అవసరం చాలా ముఖ్యమైనది నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించను కనుక ఎన్నియో జాతులకు తండ్రి ఆయను నీ సంతానం ఆకాశం నక్షత్రాల వల్లే మరి ఉండును అని చెప్పి ప్రభువు చెప్పారు కదా ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మరి నమ్మాడు అబ్రహాం అలాగే మనం ఇంకా లుకాసు వార్త పన్నెండో అధ్యాయంలో ఎనిమిది నుంచి పన్నెండు వచనాల్లో చూస్తే అక్కడ కూడా మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పలికేవాడు క్షమించబడినేమో కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా పా మాట్లాడేవాళ్ళు పవిత్ర ఆత్మను దూషించేవాళ్ళు క్షమించబడరు ఇక్కడ పరలోకంలో కూడా క్షమించబడరు అని చెప్పి ప్రభు చెప్తున్నారు అంతేకాదు మిమ్మల్ని రాష్ట్రాధిపతుల దగ్గరికి ప్రార్థనా మందిరాలకి తీసుకొని పోతారు ఏమి సమాధానం చెప్పాలో మీకు అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తారు కాబట్టి మీరు ఏమీ కలవరపడక్కర్లేదు ఆ గడియలు ఏమి చెప్పవలేనో ఏమి చెప్పవలనో పవిత్రాత్మ మీకు బోధిస్తారు అని చెప్పి చెబుతున్నారు అందుకని మనం ఎనిమిదో వచ్చిన నుంచి చూస్తే అక్కడ మనుషుల ఎదుట అంగీకరించే ప్రతి నేను కూడా ఆ కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరిస్తాడు కానీ మనుషుల ఎదుట నన్ను అంగీకరింపనే ప్రతి వాణ్ణి దేవదూత్తుల ఎదుట కూడా అంగీకరింపను అంగీకరింపబడడు అని క్లియర్గా చెప్తున్నారు అందుకే పది ముప్పై రెండులో కూడా చూస్తాం మరి దే మనుషులందరూ ఎదుట అంగీకరించే ప్రతి వాడిని నేను కూడా పరలోకంలో నా తండ్రి ముందు నా బిడ్డే అని అంగీకరిస్తారట ఇక్కడ మనం సిగ్గుపడితే దేవుని బిడ్డలమని అని చెప్పుకోవడానికి సత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకోవడానికి ఇక్కడ మనం సిగ్గుపడితే మనం పర తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన యేసు ప్రభు తండ్రి దగ్గర సిగ్గుపడతాడట ఏమైనా బిడ్డ ఈయన నా కుమారుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కాబట్టే ఎక్కడ కూడా ఆయన నామానికి అవమానం తెచ్చే విధంగా ఆయనని ప్రకటించడానికి మనం సాక్షులుగా ఉండడానికి ఈ సమయం వచ్చినప్పుడల్లా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ ఆయన నామాన్ని గురించి సిగ్గుపడాల్సిన భయపడాల్సిన పని లేదు అని ప్రభువు చెప్తున్నారు అంతేకాదు పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం ఆహ్వానించుకోవాలి పరిశుద్ధ ఆత్మని దూషించకూడదు అవమానకరంగా మాట్లాడకూడదు క్షమాపణ ఉండదు అని కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇప్పుడు కూడా ఎక్కడ ఏది ఏ గడియలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తారు గనక మనం ఆయనని ఎప్పుడు ఆహ్వానించుకోవాలి ఆయనని మనతోనే పరిశుద్ధాత్మను మనతో ఉండమని ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో ఊరంతులుగా ఫలింపజేయుదురుగాక ఆమెన్ ఆమెన్